వే టు ట్రాన్స్ఫార్మ్ డైరెక్టర్ జీవీఎన్ రాజ్ గారు మనతో ఉన్నారు. 32 హైదరాబాద్ నేషనల్ ఫెస్ట్ తను వచ్చారు, తన ఫీలింగ్ ఎలా ఉందో తనని తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హలో అండి రాజు గారు, ఇది 32వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్, మీరు వచ్చారు, మీకు ఎలా ఉంది? వెరీ క్లియర్గా చెప్తున్నాను, నాకు ప్రతిసారి ఒక కొత్తగా సంచరించుకోవడం, ఇంకింత డెవలప్డ్గా, ఇంకా నీట్గా, అంటే లోపలికి రాగానే మళ్ళీ ఇంకా చూడాలి, ఎక్కువసేపు చూడాలి, ఎక్కువ పుస్తకాలు చూడాలి అనేటువంటిది. ముఖ్యంగా ఏమిటంటే నాకు అర్థమైంది ఇక్కడ, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ క్లీన్ అండ్ నీట్. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఎవరైనా కూడా ఎక్కువసేపు ఉండాలనుకుంటారు, ఎక్కువ పుస్తకాలు చూడాలనుకుంటారు. ప్రతి ఒక్క స్టాల్ కూడా అది చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంది, అది దట్స్ వన్ థింగ్. తర్వాత పిల్లల కోసం అని ఒక రకరకాల కాంపిటీషన్స్ పెట్టారు, ఎలక్యూషన్ కాంపిటీషను, సింగింగ్ కాంపిటీషన్, మీరు అందరూ చూసే ఉంటారు. తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్సు, అలాగే పెద్దవాళ్ళకి, తర్వాత సాహితీ సభలు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా జరుగుతున్నాయి. నిర్వాహకులని అందరినీ కూడా నేను, మోహన్ కృష్ణ గారు, మిగతా వాళ్ళు, మా మిత్రులు రమణ గారు, అందరూ ఉన్నారు, చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తక ప్రియుణ్ణి కాబట్టి నేను ఒక 7 పుస్తకాలు రాశాను కాబట్టి ఈ పుస్తకాలు అప్పుడప్పుడు ఇక్కడ కొంటున్నప్పుడు, మా పుస్తకాలు కొంటున్నప్పుడు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. నేను ఉపన్యాసకళ అండ్ 101 సెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే పుస్తకాలతో పాటుగా రీడిఫైనింగ్ టీచింగ్, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ టు ట్రైనర్, ఇంట్రొడక్షన్ టు లైఫ్ స్కిల్స్ ఇలాంటి పుస్తకాలు సేల్స్ ట్రైనింగ్ మీద చేశాం. సో ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ ఐఎమ్ ఆల్సో డైరెక్టర్ ఫర్ దిస్. సో మొత్తానికి నిర్వహణ రాను రాను చాలా బాగుంది, అది ఆనందం. ఎందుకంటే రాను రాను ఒక గత సంవత్సరంలాగా లేదు అనకుండా, ఇట్ ఈస్ ఐమీన్ రియలీ గుడ్. రాను రాను అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఇది 32వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ కదా, ఇక్కడికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపుగా ఒక 28 సంవత్సరాలు నుంచి వస్తున్నాను. 8 సంవత్సరాలు అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకు ముందు కంటే, అంటే అంతకు ముందు ఇలానే ఉందా బుక్ ఫెయిర్ అంటే, ఇంకా లేదా ఇంకా చాలా చాలా జరిగాయా ఇక్కడ ఏమైనా అభివృద్ధి పని? టెక్నాలజీ పెరుగుతోంది, టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇదివరకు ఒకప్పుడు దుమ్ముండేది ఇక్కడ, ఇప్పుడు దుమ్ము లేకుండా నీట్గా, అంటే నిజం చెప్పాలంటే చిన్న పిల్లలు కూడా, పసిపిల్లలు కూడా వచ్చి ఉండొచ్చు, నిజం చెప్పాలంటే ఇక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా, అంత చక్కగా ఉంది. ఫస్ట్ క్లీన్లీనెస్ చూడండి, నేను చెప్పడం కాదు ఎంత క్లీన్గా ఉందో. తర్వాత ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్ కూడా, ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టాల్ పీపుల్ ఆల్సో, ఐ నో, నేను చూస్తున్నాను కాబట్టి, సాయంత్రం ఒక టైం 8:30 ఎప్పుడు ముగుస్తుంది అంటే 8:30 ముగుస్తుంది, అంతే తప్పించి ఇంకోటి లేదు. అలాగే తెరవడం, దెర్ ఆర్ గుడ్ డిసిప్లిన్ ఐ కుడ్ సీ హియర్. ఫస్ట్ నేను అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకు ఇలాంటివి ఇష్టం. ఓకే, మీరు 7 బుక్స్ రాశాను అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ 7 బుక్స్ ఇక్కడ ఉన్నాయా? వాటిలో 2 పుస్తకాలు ఉన్నాయండి, మిగతా పుస్తకాలు అన్నీ ఎక్కువ ఇంగ్లీష్వి, ఇక్కడ ఎక్కువ చేయరు కాబట్టి. ఒకటి ఉపన్యాసకళ, 101 సెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఉన్నాయి, మిగతావేమో పుస్తకాల షాప్స్లో ఉన్నాయి. ఓకే, మీరు 7 పుస్తకాలు రాశానని చెప్పేసి అంటారు కదా, అందులో మీకు ఎక్కువగా నచ్చిన పుస్తకం ఏంటి? నేను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చినటువంటి నా మొదటి పుస్తకం ఇంగ్లీష్లో పుస్తకము, 101 సెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. అది నేను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా దాదాపుగా 50,000 మందికి పైగా ట్రైనింగ్స్ ఇచ్చాము. అయితే ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్లో ఎక్కువ, అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు దాదాపుగా 119 వర్క్షాప్స్ కంటిన్యూస్గా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, అప్పుడప్పుడు తిరుపతిలో ఈనాడు వాళ్ళు కండక్ట్ చేశారు. అలాగే హిందూ వాళ్ళు కూడాను నా, ఐ మీన్ దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ ఫర్ అ గెస్ట్ లెక్చర్ ఇన్ డిఫరెంట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ స్కూల్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈవెన్ ఇఫ్ మై 2 బుక్స్ ఆర్ అవైలబుల్ హియర్, లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ పర్చేసింగ్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ చిల్డ్రన్, దే నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. If they master communication skills, I am sure that they can do anything. So my book, which is the which is not here, but I am sad, Introduction to Life Skills, ani, that book is really good because that was taken care by all 186 schools of AP residential schools. So avi ikkada kuda vastayi ee sari vallandaru deen prakaranga raavali. Telugu lo vastundi aa pustakam, jeevana naipunyalu ani. అది ఈసారికి తీసుకురాలేకపోయాను వేరే పరిస్థితుల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.